మొన్న వరల్డ్ కప్ ఇండియా ఓడిపోతే కోట్లాది మంది ఎంత బాధపడ్డారో బిగ్ బాస్ ఫ్యాన్స్ కూడా శోభా శెట్టి ఎలిమినేషన్ నుంచి సేవ్ కావడానికి కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇండియా కంటే ఆస్ట్రేలియా బాగా ఆడిందని గెలిచిందని అయినా ఆటలో గెలుపు ఓటములు సాధ్యం కాబట్టి ఇండియా ఓడిపోయిందంటే ఓ అర్థం ఉంది. కానీ బిగ్ బాస్ హౌస్లో శోభా శెట్టి ఎలా సేవ్ అవుతుందనే విషయం మాత్రం అంత చిక్కనం లేదు. అయితే శోభా శెట్టి మేనేజ్మెంట్ కూడా ఆమెను బిగ్ బాస్ వాళ్ళే సేవ్ చేస్తున్నారని బయట వాళ్ళు అనడం కాదు. స్వయంగా బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్గా వెళ్ళిన సందీప్ మాస్టర్ తాజా పోస్ట్ ద్వారా షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. ఏమయ్యా బిగ్ బాస్, జనాల ఓట్లు లెక్కలేనప్పుడు ఎందుకయ్యా ఓటింగ్ సిస్టమ్ పెట్టడం? నీకు నచ్చిన కండిషన్ని సేవ్ చేయడానిక? జనాలు ఏమైనా పిచ్చోళ్ళా ఎలిమినేషన్ ఎత్తేసేది? అయితే ఇంతకుముందు ఎందుకు చేయలేదు ఆ పని? యావర్ ఎఫెక్షన్ పాస్ వెనక్కి ఇచ్చేసాడని ఎలిమినేషన్ లేదని చెప్పారు. ఇంతకంటే తుప్పాస్ రీజన్ ఉంటుందా? క్లియర్గా శోభని సేవ్ చేయడానికే ప్రిపేర్ చేసిన స్క్రిప్ట్ ఇది. నీకు నచ్చిన వాళ్ళకే కప్ ఇచ్చుకో, ఈ మాత్రమే దానికి ఓటింగ్ సిస్టమ్ ఎందుకు? అయినా రీఎంట్రీ అనేది స్ట్రాంగ్ కంటెస్టెంట్, అన్యాయంగా వెళ్ళిపోతే అలాంటి వాళ్ళ కోసం పెట్టాలి. ఈ విషయంలో సందీప్ మాస్టర్కి న్యాయం జరగలేదంటూ సందీప్ మాస్టర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టారు. అయితే ఇది వేరే వాళ్ళు షేర్ చేసిన పోస్ట్ కావచ్చు, కానీ ఇది సందీప్ మాస్టర్ అభిప్రాయం లాగానే ఉండడంతో దాన్ని తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయడంతో బిగ్ బాస్ ఓటింగ్ పైన శోభా శెట్టి ఎలిమినేషన్ పైన ఆడియన్స్ ఉన్న సందేహాలు నిజమే అని తెలిపింది. ఇక ఆదివారం నాటి ఎపిసోడ్లో ఎలిమినేషన్ ఎత్తడంతో బిగ్ బాస్ షోని బండబుతులుగా తిడుతున్నారు బిగ్ బాస్ లవర్స్. భోలే షావలి, సందీప్ మాస్టర్, టేస్ట్ తేజ, నయని పావని ఇలాంటి స్ట్రాంగ్ కండిషన్స్ని ఎలిమినేట్ చేస్తున్నారు. కానీ హౌస్లో పాటు ఆడియన్స్తో కూడా చీకొట్టించుకొని ఈ సీజన్లో వరస్ట్ కండిషన్గా మారిన శోభా శెట్టిని మాత్రం వరుసగా సేవ్ చేస్తూ వస్తున్నారు బిగ్ బాస్. ఒక వారం అనుకుంటే నమ్మొచ్చు, కానీ ఆమె నామినేషన్లకు వచ్చిన ప్రతిసారి ఓ స్ట్రాంగ్ కండిషన్ని బలి చేసి శోభాని సేవ్ చేస్తుండడం ఆమె మేనేజ్మెంట్ కోటా అని తెలిపింది. అనఫీషియల్ పోల్స్లో అయితే శోభా శెట్టికి అసలు ఓట్లే పడడం లేదు. పైగా ఎవరు హెల్మెట్ కావాలని అనుకుంటానన్నారంటూ పోల్ పెడితే దాదాపు సగానికి సగం మంది శోభా శెట్టి హెల్మెట్ కావాలనే ఓట్లు వేస్తున్నారు. కానీ చివరికి వచ్చేసరికి బిగ్ బాస్ తన దత్తపుత్రిక శోభా శెట్టిని హెల్మెట్ చేయకుండా మేనేజ్మెంట్ కోటలో కాపాడుతూ ఓట్లు చేస్తున్న జనాల్ని పిచ్చర్లను చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే శోభా శెట్టి నామినేషన్లకు రావడం, ఓట్లు పడకపోవడం, ఆ తర్వాత బిగ్ బాస్ మేనేజ్మెంట్ కోటలో ఆమెను సేవ్ చేయడం, ఇది ప్రతివారం జరిగేదంతు. అయితే శోభా శెట్టి కావాలనే బిగ్ బాస్ నిర్వాహకులు హెల్మెట్ నుంచి కావాలనే సేవ్ చేస్తున్న విమర్శలు ఎక్కువ కావడంతో ఈసారి బిగ్ బాస్ రూట్ మార్చేశాడు. శోభా శెట్టి నామినేషన్లోకి వస్తేనే కదా ఈ గొడవ అంతా, అసలు ఆమెను నామినేషన్లోకి రాకుండా చేస్తే పోలా అనుకున్నాడేమో. కానీ శోభా శెట్టిని ఎవరైతే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళతో ఫ్రెండ్షిప్ బ్యాండ్లు పెట్టించాడు బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్లో. ఇక ఆదివారం నాటి ఎపిసోడ్ చూస్తే శోభా శెట్టి వర్సెస్ రతిక అశ్విన్ల మధ్య ఉన్న ఉప్పు నిప్పుగా ఫైట్ నడుస్తుంది. అయితే సడన్గా నిన్నటి ఎపిసోడ్లో వాళ్ళు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు పెట్టేశారు. అంతేకాదు కెప్టెన్సీ టాస్క్లో గౌతమ్ శోభలకు గట్టిగా గొడవైంది. ఈ కారణంతో గౌతమ్ కూడా శోభను నామినేట్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక శివాజీ శోభల గొడవ ఎంత పెద్దగా అయిందో తెలిసిందే. లెక్క ప్రకారం శివాజీ, గౌతమ్, అశ్విని, రతిక ఈ వారం ఈ నలుగురు శోభను హెల్మెట్ చేసే కంటెస్టెంట్స్. కానీ బిగ్ బాస్ స్క్రిప్ట్ ప్రకారం వీళ్ళెవరూ శోభను నామినేట్ చేయకూడదనే ఆదేశాలు అందడంతో 12వ వారం నామినేషన్లో అసలు శోభాకి ఒక్క ఓటు కూడా పడకపోవడం విశేషం. దీంతో ఆమె ఈ వారం నామినేషన్లోకి రాలేదు. దీన్ని బట్టి చూస్తే బిగ్ బాస్ శోభా శెట్టి ఏ రేంజ్లో సపోర్ట్ చేస్తున్నారో, హౌస్ నాగార్జున ఎంకరేజ్మెంట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అదే స్క్రిప్ట్ కంటిన్యూ అయితే శోభా శెట్టిని విన్నర్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.